నిన్న సాయంకాలం నా దృష్టికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కోసం కేసులు పెట్టినా, లేకపోతే ఆస్తులకి నష్టం చేసినా, లేకపోతే అక్రమ మార్గాల్లో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నా సరే, పార్టీ జెండాని భుజాన పెట్టుకొని పార్టీ కోసం అవసరమైతే ప్రాణాలు తీసుకుంటాం, తప్పితే పార్టీని వదిలిపెట్టం, పార్టీని విడిచిపెట్టం, పార్టీయే ప్రాణంగా భావించే నాయకులకి కార్యకర్తలకి నోటీసులు ఇచ్చారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటా ఉన్నానంటే, నేను గత 2 నెలల నుంచి చెప్తా ఉన్నాను, గత 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు గారి పేరు వినపడకూడదు, కోడెలకు బొమ్మ కనపడకూడదు, కోడెల గారు చేసిన అభివృద్ధిని జనం మర్చిపోయేటట్టు చేయాలని చెప్పి కుట్రపూరితంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోడెల శివప్రసాదరావు గారు ఎవరైతే బడుగు బలహీన వర్గాలందరికీ గౌరవం ఇవ్వాలి, అభివృద్ధిలో నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాలు పల్నాటి గెడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవంగా తిరగాలి అని చెప్పి, పార్టీ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే పార్టీ ముఖ్యం అని చెప్పి ప్రాణాలు ఇచ్చిన కోడెల శివప్రసాదరావు గారి నాయకుడికి, అటువంటి నాయకుడు బాటలో మేము నడుస్తాం, ఆయన ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తాం అని చెప్పడమే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలా అని చెప్పి నాకు నిజంగా అనుమానం కలుగుతాం. 99లో ఆంజనేయులు గారి మీద హత్యా కేసులో ముద్దాయిగా ఆయన మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు నేనున్నాను అని చెప్పి ఆయనకు ఒక నమ్మకం, ఒక భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఆంజనేయులు గారికి ఏ ఇబ్బందులు వచ్చినా సరే రాజకీయాల్లోకి తీసుకువచ్చి, రాజకీయాల్లో ఈరోజు ఆయన ఈ స్థానంలో నిలబడటానికి ఉన్న ముఖ్య కారణం కోడెల శివప్రసాదరావు గారు. అందుకే బాధతో గత 4 సంవత్సరాలు మేము ఎప్పుడైతే మా ఇంటి దిక్కు, మా ఇంటి కోడెల శివప్రసాద్ గారిని కోల్పోయిన తర్వాతలా కనీసం మా కుటుంబం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి కూడా ఆయనకి సమయం లేదు. కానీ మొన్న ఇదే కర్మ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పెదకూరపాడు, సత్తెనపల్లి, తర్వాత తాడికొండ నియోజకవర్గానికి యాత్ర రాబోయే ముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో కోడెల గారికి నివాళులు అర్పించలేదు, సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల గారికి ఎందుకు అవమానం జరుగుతూ ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తే, ఆ రోజు గత 4 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఆంజనేయులు గారు మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు నేను అడిగాను, ఒక కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడిన కోడెల శివప్రసాదరావు గారి కుటుంబం ఏ విధంగా ఉంది, కోడెల గారి భార్య మా అమ్మ ఎట్లా ఉందనేది మీకు కనీసం పరామర్శించడానికి కూడా మీకు సమయం దక్కలేదు. 4 ఏళ్ల తర్వాత ఇవాళ రాజకీయం కోసం కోడెల గారికి నివాళులు అర్పించలేదని నేను ప్రశ్నించినప్పుడు ఈరోజు మా గుమ్మం తొక్కారు, ఇది ఎంతవరకు సమంజసం అని అడిగాను నేను. దానికి ఇంతవరకు ఆయన సమాధానం చెప్పలా. టీఆర్ భవన్ నుంచి కార్యక్రమాలు జరపాలి, కోడెల శివప్రసాదరావు గారి ఆఫీసులో గత 4 ఏళ్ల నుంచి ఏ విధంగా అయితే వెనకబడిన వర్గాలు అందరికీ అండగా నిలబడ్డారో అక్కడ కార్యక్రమాలు ఆపాలి, ఎన్టీఆర్ భవన్ లో చేయాలి అని చెప్పి అచ్చెన్నాయుడు గారి పేరు మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని పాటించాం, ఎందుకంటే నిబద్ధత గల కార్యకర్తలుగా పార్టీ కోసం అధ్యక్షులు వారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని చెప్పి ఎన్టీఆర్ భవన్ నుంచి మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి 60 రోజులు అవుతా ఉంది, ఇన్ఛార్జిగా ఎవరైతే పార్టీ మారి అధికారం కోసం, పదవుల కోసం ఇవాళ కొత్తగా కులాన్ని అడ్డు పెట్టుకుని పార్టీలోకి వచ్చారో వాళ్ళు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఎన్టీఆర్ భవన్ గడప తొక్కల. మరి అధ్యక్షులు ఆంజనేయులు గారికి అది ఎందుకు కనపడలేదు మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. మరి ఎందుకు చంద్రబాబు గారు కట్టిన ఎన్టీఆర్ భవన్లోకి నేను వెళ్ళను, కోడెల గారి బొమ్మకి నేను దండయ్యను, కోడెల గారికి నివాళులు అర్పించను అని చెప్పిన నాయకుడు మీకు సమంజసంగా అనిపిస్తూ ఉన్నాడు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం అవతల వాళ్ళు కేసులు పెట్టినా ఎదుర్కొంటూ బెదరకుండా పార్టీ కోసం బతుకుతున్న మా మీద, మా చుట్టూ కోడెల గారి ఆత్మీయులు, కోడెల గారి కుటుంబ సభ్యులు, కోడెల గారు చెప్పిన ఆశయాల కోసం ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి ఎవరైతే జెండా మోస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇది బాధాకరం. నరసరావుపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వేరొకరు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే దానికి ప్రారంభోత్సవానికి అధ్యక్షులు వారు వెళ్తారు, మరి దానికి అది ఏమి సంకేతాలు ఇస్తా ఉంది బయటికి? అట్లానే గురుజాల నియోజకవర్గంలో లోకేష్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు వచ్చినప్పుడు లోకేష్ గారి సమక్షంలో గొడవలు ఘర్షణ దిగారు, మరి వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? పెదకూరపాడు ఇదేం కర్మ కార్యక్రమానికి చంద్రబాబు గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారి సమక్షంలో ఫ్లెక్సీలు గొడవ పెట్టుకున్నారు నాయకులు, మరి వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అంటే వాళ్ళందరికన్నా కోడెల గారు అంటే మీకు అంత చులకనా, లేకపోతే కోడెల గారి పేరు వినపడకూడదని మేము ఏదైతే కుట్ర జరుగుతున్నామని చెప్తున్నానో దానికి మీరు సమర్థిస్తూ ఉన్నారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే, ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వీళ్ళందరూ కూడా వెనకబడిన వర్గాలు, బీసీలు, ఎస్సీ దళితులు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ వర్గాలు. ఎందుకు చెప్తా ఉన్నారంటే, వెనకబడిన వర్గాలకి గౌరవం ఇస్తామని చెప్పి ఒక పక్క మాట చెప్తా, ఈరోజు వెనకబడిన వర్గాలు ఏం చేస్తారులే అని చెప్పి కులాన్ని అడ్డు పెట్టుకుని పార్టీలో అధికారం కోసం, పదవుల కోసం వచ్చిన వాళ్ళు చెప్పిన సలహాలు, వాళ్ళ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో అమలు చేయాలని చెప్పి అధ్యక్షులు వారి మీద వారి అభిప్రాయాలు రుద్దితే
కనీసం ఆలోచించకుండా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ కనీసం వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఇటువంటి పని ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు.